సుమారుగా ఒక నెల నెల 10 రోజుల నుంచి అందరం ఎదురు చూస్తున్నాం ఇప్పుడు హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది ఇప్పుడు కౌంటింగ్ ప్రారంభమవుతుంది జరుగుతుంది ఆ తర్వాత జెడ్పిటీసీ ఎంపిటీసీలు ఎన్నికవుతారు మండల ప్రెసిడెంట్స్ కూడా ఎన్నికవుతారని అందరం ఎదురు చూస్తున్న తరుణంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం సింగిల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ని ఆర్డర్ ని ఇచ్చింది అదేంటంటే ఎన్నిక మొత్తాన్ని రద్దు చేసి మళ్ళా తిరిగి ఎన్నికలు పెట్టాలి నోటిఫికేషన్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో న్యాయస్థానం వారు ఆర్డర్ ఇచ్చారు దీని మీద కొంత ఆశ్చర్యం కలిగింది మళ్ళా ప్రాసెస్ అంతా కూడా మొదలు నుంచి చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం దీని మీద నేను అనుకుంటాను ప్రభుత్వం కానీ ఎస్సిసి కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ తక్షణమే డివిజనల్ బెంచికి వెళ్ళి ఈ తీర్పు మీద సవాల్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని భావిస్తున్నాను బహుశా సవాల్ చేస్తారని కూడా అనుకుంటున్నాను సరే డివిజనల్ బెంచ్ ఏదైతే ఇస్తుందో దాని మీద ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుందనేది నా అభిప్రాయం ఇంతకు ముందు కూడా యాక్చువల్గా లాస్ట్ మంత్ ఏప్రిల్ 8వ తారీఖున పోలింగ్ జరిగింది పోలింగ్కి ముందు రెండు మూడు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఒక ఆర్డర్ ఇచ్చిందంటే స్టే చేస్తూ ఇచ్చింది దాని మీద ఎస్సిసి మళ్ళా డివిజనల్ బెంచ్కి వెళ్తే స్టే చేయవలసిన అవసరం లేదని ఎన్నికలు జరపమని ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ మాత్రం ఆపమని ఇచ్చారు అది కొనసాగుతూ ఉన్నది మళ్ళీ ఇప్పుడేమో మళ్ళా సింగిల్ బెంచ్ వారు గౌరవ న్యాయస్థానం మొత్తాన్ని రద్దు చేస్తూ ఇచ్చారు మళ్ళా డివిజన్ బెంచ్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను డివిజన్ బెంచ్ ఏది చెప్తే దాన్ని ఆచరించవలసిన అవసరం ఉంటుంది ఏదైనా ఒక లాజికల్ ఎండ్కు మనం వెళ్ళాలి చాలా దురదృష్టం ఏంటంటే ఈ భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ గత సంవత్సరం మార్చిలో ప్రారంభమయ్యాయి కరోనా వల్ల ఎస్సిసి మళ్ళీ దాన్ని నిరవధికంగా పోస్ట్ పోన్ చేయటం మళ్ళీ కరోనా అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయటం మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత కోర్టు వారు ఒకసారి స్టే ఇవ్వటం మళ్ళీ ఆ స్టేని రద్దు చేయటం ఎన్నికలు జరుపుకోమనడం మళ్ళీ కౌంటింగ్ ఆపమనడం మళ్ళీ ఈ కౌంటింగ్ ఆపటమే కాకుండా మొత్తం రద్దు చేసేసి మళ్ళీ మొదటి నుంచి ప్రక్రియ రమ్మనడం ఇవన్నీ కూడా కొంత ఉత్కంఠతను రేకెత్తిస్తున్నటువంటి అంశాలు ఏది ఏమైనా ఈరోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద డివిజనల్ బెంచ్కి వెళ్ళి ప్రభుత్వం కానీ ఎస్సీసీ కానీ డివిజనల్ బెంచ్కి వెళ్ళి డివిజనల్ బెంచ్ ఆర్డర్ వచ్చేంత వరకు అందరూ వేచి చూడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.